జేబీటీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ రోజాది సూపర్ హిట్ కాంబినేషన్. అంతేకాదు వీళ్లను మించిన జోడీ ఈ జనరేషన్లో ఎవరిదీ లేదు. వీళ్ళిద్దరూ ఈ జనరేషన్లో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాలున్నాయి. వీళ్లలా ఇన్ని జానర్స్ లో సినిమాలు చేసిన జోడీ లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ రోజాది సూపర్ హిట్ కాంబినేషన్. అంతేకాదు వీళ్లను మించిన జోడీ ఈ జనరేషన్లో ఎవరిదీ లేదు. బాలకృష్ణ రోజా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు ఎక్కువ మట్టుకు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో కొన్ని సంచలన విజయాలు కూడా సాధించాయి. 1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం సినిమాలో బాలకృష్ణతో రోజా తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం నటిగా రోజా కెరియర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో రాజకుమారిగా రోజా యాక్టింగ్కు మంచి మార్కులే పడ్డాయి. భైరవ ద్వీపం తర్వాత బాలకృష్ణతో గాంధీవం సినిమాలో నటించారు. ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇక బాలకృష్ణ రోజా కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం బొబ్బిలి సింహం. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రోజా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. నాలుగవసారి బాలకృష్ణ రోజా కలిసి మాతో పెట్టుకోకు అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రోజా అల్లరి పిల్ల తరహా పాత్రలో నటించింది. ఐదవసారి బాలకృష్ణ రోజా కలిసి శ్రీ కృష్ణార్జున విజయము సినిమాలో నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రంలో రోజా ద్రౌపది పాత్రలో నటించారు. మరోవైపు బాలకృష్ణ అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా రెండు పాత్రల్లో మెప్పించారు. ఆరోసారి బాలకృష్ణ రోజా కలిసి పెద్దన్నయ్య సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ చివరకు చనిపోయే పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఏడోసారి వీళ్ళిద్దరూ కలిసి సుల్తాన్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా శరత్ దర్శకత్వంలో బాలయ్య సమర్పణలో తెరకెక్కింది. బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో వచ్చిన నాలుగు చిత్రాల్లో బాలయ్య, మాతో పెట్టుకోకు, శ్రీ కృష్ణార్జున విజయము, పెద్దన్నయ్య, సుల్తాన్ సినిమాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ జనరేషన్లో జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో కలిసి నటించిన జోడిగా బాలకృష్ణ రోజాలు రికార్డులకెక్కారు. ఈ తరంలో ఎవరూ ఇన్ని జానర్స్లో కలిసి ఏ హీరో ఏ హీరోయిన్ నటించలేదు. బాలయ్య కూడా తన కెరియర్లో ఇన్ని జానర్స్లో ఏ హీరోయిన్తోనూ పనిచేయలేదు. కేవలం రోజాతోనే ఇన్ని జానర్స్లో కలిసి నటించారు. మొత్తంగా బాలకృష్ణ రోజాలు ఏడు సినిమాల్లో జోడీగా నటించారు. ఆ తర్వాత బాలయ్య, రోజా, పరమవీర చక్ర, శ్రీరామరాజ్యం సినిమాల్లో కలిసి నటించిన జోడీగా మాత్రం నటించలేదు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది. ఇక రోజా తెలుగుదేశంలో జాయిన్ అవ్వడంలో అప్పట్లో బాలయ్య సహకారం ఉందనేది రాజకీయ వర్గాల కథనం. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.